గుజరాత్ లో రైతుల అధ్యక్ష అక్కడ ఉండే ఎనర్జీ మినిస్టర్ పేరు కానుబాయ్ దేశాయ్ వాళ్ళందరూ పోయి ఆయన ఇంటిని చుట్టుముడితే ఇగో ఆయన చెప్పిన మాట అధ్యక్ష రైతులు గుజరాత్ లో కరెంట్ ఇస్తావా సస్తావా అంటే మీకు దండం పెడతా 15 రోజుల సమస్య పరిష్కారం చేస్తా ఏం అనకండి అని చెప్పి బతిమలాడుకున్నాడు అధ్యక్ష ఇది వార్త నాది కాదు అధ్యక్ష పేపర్ లో వచ్చిన వార్త అధ్యక్ష ఇగో ఇది గుజరాత్ గవర్నమెంట్ మ్యాండేట్స్ ఇండస్ట్రీస్ టు షట్ అ డే ఎవ్రీ వీక్ గుజరాత్ లో పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇగో ఇది 27 ఏళ్ల పరిపాలన తర్వాత గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇగో ఇది పరిస్థితి వాస్తవం ఇది అధ్యక్ష ఇగో ఇది గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ అంటే అక్కడ డిస్కమ్ ఇగో ఆ డిస్కమ్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష పవర్ హాలిడే ఏ రీజన్ లో ఎప్పుడు కచ్ లో ఎప్పుడు రాజ్కోట్ లో ఎప్పుడు అహ్మదాబాద్ లో ఎప్పుడు ఏ రోజు ఎక్కడ పవర్ కట్ ఇగో ఇది మీ పరిస్థితి ఇది మీ సమర్థత 27 ఏళ్ల పరిపాలన యొక్క అద్భుత ఫలితాలు అద్భుతాలు గుజరాత్ మోడల్ యొక్క ఘనత అధ్యక్ష ఒక్క కరెంటే కాదు అధ్యక్ష చెప్తే ఒక్క కరెంటే కాదు అధ్యక్ష ఏందో చెప్పిను మాకు ఆడేందో నీళ్ల పథకం చేసినామన్నారు అధ్యక్ష మేము పోయినాం నేను మా ప్రశాంత్ రెడ్డి గారు ఏం లేదు అధ్యక్ష అంత ఊపర్ షేర్వాని అందరు పరిశాని అన్నట్టు పైకి బిల్డప్ తప్ప లోపల ఏం లేదు ఈ రోజు ఇది నీ అప్పటిది కాదు నేను చెప్పేది గుజరాత్ స్టేర్ సెట్ అక్యూట్ వాటర్ షార్టేజ్ ఈ రోజు ఉందా అధ్యక్ష తెలంగాణ ఎక్కడ నీ వార్త ఎక్కడన్నా నీళ్ల కొరత ఉందా ఎక్కడ చూసినా పచ్చడి పంటలు ఇంటి ముంగడ బ్రహ్మాండంగా నీళ్లు అధ్యక్ష ఇగో ఇది మధ్యప్రదేశ్ ఒక్క గుజరాతే కాదు అధ్యక్ష వీళ్ళకి మొత్తం ఉన్నాయి అధ్యక్ష ఇగో మధ్యప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యే స్టేట్మెంట్ నాది కాదు ఈయన పేరు కాన్స్టిట్యున్సీ మైహర్ కాన్స్టిట్యున్సీ పేరు నారాయణ్ త్రిపాఠి ఆయన రైతుల తరపున నేను ఆందోళన షురూ చేస్తున్నా మీరు వెంటనే కరెంటును చక్కదిద్దపోతే అని ముఖ్యమంత్రి గారికి వార్నింగ్ ఇచ్చిండే బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ముఖ్యమంత్రికి మధ్యప్రదేశ్లో వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఇక మీరు కూడా మాకొచ్చి ఇక్కడ కూర్చొని నీతులు చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష వాటి గురించి కూడా చెప్తా అధ్యక్ష నాయకుడికి విఘ్నత నిన్నమున చూసిన అధ్యక్ష మా రాజేంద్రన్న కూడా మాట్లాడండి బయట 24 గంటల కరెంట్ ఇస్తే నేను ముక్కు నెలకు రాస్తాను మాట్లాడండి మా రాజేంద్రన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండి రాజేంద్ర ఆడ ఓంగన కొద్దిగా అయిండు ఆడ ఓంగన మొత్తం మనుషులు మారిపోతారు అధ్యక్ష అధ్యక్ష మొన్న మంచి సమానం చెప్పిండు మా మంత్రి వాళ్ళ అధ్యక్షుడు కరెంట్ వస్తలేదు అన్నాడు అధ్యక్ష మా మంత్రి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మంచి సమాధానం చెప్పిండు కరెంట్ వస్తలేదు అంటున్నావు కదా ఆడ పట్టుకుంటావో చెప్పు నువ్వు కరెంట్ తీగలు పట్టుకో బరాబర్ వెళ్ళిపోతుంది దేని దానికని చెప్పిండు అధ్యక్ష నేను ఆ మాట మిమ్మల్ని అంటలేను నేను అంటలేను పొరపాటున కూడా మీ ఇద్దరు బాగుండాలని కోరుకునేటోని మిగిలిందే ఇద్దరు మీరిద్దరు మంచిగా ఉండాలి బాగుండాలని కోరుకుంటా అధ్యక్ష అధ్యక్ష ఒక రంగాన్ని ఒక విభాగాన్ని సమర్థవంతంగా దానికి న్యాయం చేయాలి అంటే నాయకుడు నటించొద్దు అధ్యక్ష లీనమై పనిచేయాలి జీవించాలని మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఆయన సమయము అవి ఇవి చూడడు అధ్యక్ష మేము మా రాజేంద్ర గారు కూడా తెలుసు ఎవరికో కాదు ఈరోజు అక్కడ ఉండొచ్చు కానీ అన్న కూడా తెలుసు రాత్రి 2-3 దాకా ఐప్యాడ్లో ఆ డిస్కామ్ ఫెయిల్ కావద్దని 15 గ్రిడ్ సైకిల్స్ తిరగాలని లోడ్ షెడ్డింగ్ విషయం కానీ ఇంకోటి కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ కరెంటును బాగు చేసింది కేసీఆర్ కాదా అధ్యక్ష ఎవరన్నా కాదంటారా కేసీఆర్ రాకముందు ఎట్లుండే కరెంటు వచ్చినాక ఎట్లుంది కదా తెలియదు మీకు మీకు వాస్తవం కాదా చెప్పండి నేను కాదంటనా అరే ఇదివరకు ఎట్లుండే ఈరోజు ఎట్లున్నది 7778 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్లకు ఉత్పత్తిని పెంచితే అదేది కాదన్నట్టు దాన్ని గుర్తించనట్టు మొత్తం కష్టాలున్నాయి కరెంటు చీకట్లున్నాయని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష సరిగా మీరు చేసింది చెప్పండి చాలా ఉంది కానీ అధ్యక్ష మేము వచ్చే నాటికి ప్రభుత్వంలోకి 19,03,000 వ్యవసాయ కనెక్షన్లు ఉండేది ఈరోజు 27,13,000 అంటే 8,00,000 కొత్త కనెక్షన్లు అయినాయి దాంతోపాటు ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన అధ్యక్ష మోటార్లకు మీటర్లు పెట్టాలంటారు ఇక ఎంత గలీజ్ అంటే అధ్యక్ష కొన్ని చెప్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే మీరు చూడండి చూపెడతా అది కూడా చూపెడతా చెప్పాలి వాళ్ళు రాసిన ఉత్తరం నా దగ్గర అధ్యక్ష ఇగో ఇదే అధ్యక్ష వాళ్ళు రాసిన ఉత్తరం మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో ఎంత గొప్పవాళ్ళు వీళ్ళంటే వీళ్ళ ఆలోచన పరిధి ఎంత గొప్పదంటే సమాజాన్ని రైతులను వ్యవసాయాన్ని వీళ్ళు అర్థం చేసుకున్న పద్ధతి ఎంత గొప్పది కేంద్ర ప్రభుత్వం అంటే అధ్యక్ష ఇది 2021 9 జూన్ నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఇక్కడ మన అడిషనల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాసినారు అధ్యక్ష ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అడిషనల్ బారోయింగ్ 0.5% ఆఫ్ జిఎస్డిపి లింక్ టు పర్ఫార్మెన్స్ ఇన్ పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తేవాలే అని చెప్పి ఉత్తరం రాశారు దానివల్ల సంవత్సరానికి 6,000 కోట్లు 5 ఏళ్ళల్లో 30,000 కోట్లు మనకు రావాలి రాసింది
రాస్తే మేము కొద్దిగా లోతుగా అధ్యయనం చేసాం మా మంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోతుగా ఏంది పైన్ అవుట్ ఉంటుంది, ఫైన్ ప్రింట్ అవుట్ ఉంటుంది, ఏంది దాని చదివినాం. మీ ద్వారా నేను గౌరవ సభ్యులకు కూడా పంపించమంటే పంపిస్తాను అధ్యక్ష. అందులో రాసినారు అధ్యక్ష, చాలా స్పష్టంగా ఏం రాసినారు అధ్యక్ష, పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ క్రైటీరియా అంటే ప్రాతిపదిక, ఏ ప్రాతిపదికని ఇస్తారు, ఏం రాస్తారన్నలా, సబ్సిడీ పేమెంట్ విషయంలో ఫుల్ మార్క్స్ ఇఫ్ దెర్ ఇస్ నో పవర్ సబ్సిడీ ఫర్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇన్ ద స్టేట్. అంటే రైతులకు ఈరోజు ఏదైతే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెట్టి ఇస్తున్నదో, అది లేకపోతే కేంద్ర ప్రభుత్వం అంట మాకు ఫుల్ మార్క్స్ ఇస్తుందట. ఏమన్నా అసలు ఏమన్నా ఇది పద్ధత అధ్యక్ష? రైతులను ఆదుకునే వాళ్ళ ఆలోచన గిట్లుంటుంది అధ్యక్ష? మీ నేను పంపిస్తాను అధ్యక్ష, తమ ద్వారా వారికి పంపిస్తాను, జాగ్రత్తగా చదువుకోమనండి. అదొకటే కాదు అధ్యక్ష, వాళ్ళు పెట్టిన కథలు ఇక చూడండి, మీటర్ల విషయం అధ్యక్ష ఎంత బాగా రాస్తారంటే, ఇందులో వాళ్ళు ఎంత నీట్గా రాసిందంటే, పేమెంట్ ఆఫ్ ఇన్సెంటివ్ టు ఫార్మర్స్ ఫర్ రిడక్షన్ ఇన్ పవర్ కన్జంప్షన్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్, ఫర్ దిస్ కనెక్షన్ షుడ్ బి మీటర్డ్. కనెక్షన్కు మీటర్ పెట్టాలే, పెట్టి మెజర్ చేయాలే, బరాబర్ రాసింది అధ్యక్ష. ఇంకా నిస్సిగ్గుగా నేను చూస్తూ ఉంటా అధ్యక్ష, వాళ్ళ అధ్యక్షుడు స్టేట్మెంట్లు చూస్తుంటా బయట, ఏ మేము ఏడున్నాం, మేము అనలే 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 అనలే, బుకాయించుడే అధ్యక్ష ఏమన్నా అంటే, గట్టిగా దబాయించుడు బుకాయించుడు నేర్చుకున్నారు. ఇక ఇది వార్తలు, మీరు రాసిన ఉత్తరాలు కావా, డిజోన్ చేసుకుంటారా వీటిని కూడా? ఇంత నిస్సిగ్గుగా మీరే ఉత్తరాలు రాసి మీరే అబద్ధాలు చెప్పి కాగితాల్లో రాసిందని, మీ వాళ్ళు రాసిందని కూడా కాదంటారు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాసిన ఉత్తరాలు ఇది వారిదే అధ్యక్ష, మీ ద్వారా పంపిస్తాను నేను, కాకపోతే కౌన్సిల్లో కూడా మాట్లాడాలి, ఆడ కూడా కొంతమంది ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకు కూడా చెప్పాలి.